ఇది చూడండి మిత్రులారా ఏమంటుండు, కేసీఆర్ కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం, సిటీ సెంట్రల్ లైబ్రరీలో మోకాళ్లపై కూర్చున్న నిరుద్యోగులు, ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఆందోళన, కోదండరాం లాంటి మేధావులు, నిజంగా ఇది ప్రజాపాలన కాలేయా, దారుణంగా ఆడవాళ్ళని హింసిస్తున్నారు, లాకప్ డెత్ జరుగుతుంది, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళని దాడులు చేస్తున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు నాట్లంటలని, నిజంగా బతకనీకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి కొడంగల్లో ఓ రైతు ప్రశ్నిస్తే ఆయన మీద కేసు పెట్టిర్రు, ఇదేం ప్రజాపాలనయా, ఇది దారుణమయా, బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ వాళ్ళు ఉద్యోగాలు ఇస్తే మీరేం చెప్పుకుంటారు సిగ్గులేదా అని అడగాల్సినటువంటి కోదండరాము సిగ్గిరిసి ఆయన కార్యకర్తలతో ఏమంటుండో, చట్టసభకు పోనీయరా, బీఆర్ఎస్ తీరుపై టీజేఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలు, కేసీఆర్ కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం అని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో ఆందోళన, సిటీ సెంట్రల్ లైబ్రరీ మోకల్పై నిరుద్యోగుల ధర్నాలు. సిగ్గుండాలి కదా మీకన్నా, కోదండరామ్కి ఎలాగో ఉండదు, మీకన్నా ఉండాలి కదా, మీకన్నా ఉండాలి కదా. ఓయూలో విద్యార్థి ఆత్మహత్య, ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు, ఓయూలో విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటే గాడికి ఎవడు ఓడట, కానీ ఏడు పోతారట, కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వకపోతే ధర్నాలు చేయడానికి పోతారట, వీళ్ళు ఓయూ బిడ్డలట మనం నమ్మాలన్నట, వీళ్ళ ఉద్యమానికి మనం విలువ అన్నట. ఉద్యమం ఏ విధంగా ఉన్మాదంగా మారుతుందో, నిరుద్యోగుల్ని ఏ విధంగా కోదండరాం ముంచిండో వంచిస్తుండో ఈ దూసరి తెలుస్తుంది. నిరుద్యోగుల పేరు మీద వాళ్ళని రెచ్చగొట్టి నిరుద్యోగులతోటి కాంగ్రెస్ ని గెలిపించేలా ప్రయత్నం చేసి, కాంగ్రెస్ కోవట్టుగా పనిచేసి, ఇలా నేను మేధావిని అని చెప్పేసి గొప్పలు చెప్పుకోవడానికి ఈ డ్రామాలు ఆడుతుండే కోదండరాం గారి కథ ఇది. ఇది ఇవన్నీ మేము చెప్తుంటే, ఇవన్నీ మేము మాట్లాడుతుంటే ఏమవుతుందో తెలుసా మిత్రులారా, ఆర్కలేష్ యూనివర్సిటీ ఆఫీస్ ముందట కొంతమంది కానిస్టేబుల్ని పెడుతారు, స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు, ఐడి పార్టీ వాళ్ళు రెగ్యులర్గా ఎవరెవరు వస్తారు ఎవరెవరు పోతారు అని చూసుకుంటారు, నా ఫోన్లు యాక్ట్ చేస్తారు, ఎట్లా అన్నా లిఫ్ట్ చేయాలని ప్రయత్నం చేస్తారు. గట్ల ఆకలేష్ శ్రీనివాస్ రెడ్డి భయపడడం గుర్తుపెట్టుకోండి.